మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో పాండియా హిట్ అందుకుని ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీ అయ్యారు ట్రిపుల్ ఆర్లో అల్లూరి సీతారామరాజుగా నటించిన చరణ్ తన నటనతో అభినయంతో ఆకట్టుకున్నాడు ఇక ఇప్పుడు టాప్ దర్శకుడు శంకర్తో సినిమా చేస్తున్నారు ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుందని అందరూ అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు అలాగే ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించడానికి కూడా టాక్ వినిపించింది ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సర్వేగా జరుగుతోంది రీసెంట్గా వైజాగ్లో షూటింగ్ జరుపుకుంది ఇక హైదరాబాద్లో జరుపుకుంది ప్రస్తుతం అమృత్సర్లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా ఇక ఈ సినిమా అయిన వెంటనే గౌతమ్ తేననూరితో ఆర్సీ సిక్స్టీన్ మూవీ షూట్ స్టార్ట్ చేయనున్నారు ఈ సంవత్సరం నవంబర్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని యూవీ క్రియేషన్స్ వారు ఇప్పటికే ప్రకటించేశారు ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఆర్సీ సెవెంటీన్ మూవీ చేయాల్సి ఉంది కానీ అనూహ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లైన్లోకి వచ్చారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సీ సెవెంటీన్ మూవీ ఆయనతో అని అంటున్నారు ఇక తాజాగా రామ్ చరణ్కి సంబంధించి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది రామ్ చరణ్ తో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ అయిపోతుందట బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆర్సీ సెవెంటీన్ మూవీలో హీరోయిన్గా తీసుకోవాలని చూస్తున్నారు ప్రస్తుతం యూనిస్ కూడా వైరల్ అవుతుంది